か。スモーチャー。道路の危ない。ఇక్కడ మరి నాలుగు తీయడంతో వాడేంటే అది టీపీఎస్ వాళ్ళకు వాళ్ళు ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు పర్మిషన్ ఇస్తారు కానీ ఈ నాలా పక్క పాయింట్ ఆర్బిట్ను వదిలేసి ఇవ్వాలి. అది రేపు భవిష్యత్తులో తీసుకోడానికి ఎక్కకపోవడానికి ఇబ్బంది కూడా ఏర్పడతామమ్మా. అద్దులు పెట్టాలి, అద్దులు పెడితే కొనుక్కుంటాలో కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. కన్నకుంట నుంచి చింతకుంటకు పోయే పొన్నాడ గార్డెన్ నుంచి చింతకుంట పోయే కాలువ మొత్తం తుంగతో నిండిపోయి ఉంది. ఈ సిల్ట్ కూడా బాగా పేరుకో ఉన్నది. ఈ పేరుకోవడంతో ఈ తులసినార్ల మెయిన్ రోడ్డుకు నీళ్లు ఎక్కడెక్కడనే నిలిచిపోయినాయి. నిన్న అకాల వర్షంతో ఈ నీళ్లు ఇటు చెత్త తుంగ మొత్తం పెద్ద కాలువ పేరుకపోవడంతో ఇళ్లకు డ్రైనేజ్ వాటరు మరియు వర్షం నీరు అంతా కూడా చేరినాయి. ఈ దీన్ని గౌరవ మున్సిపల్ చైర్మన్ గారి దృష్టికి తీసుకుపోగా నిన్న గౌరవ మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు దృష్టిగా తీసుకుపోయినా కమిషనర్ రాచి కూడా చూసి అత్యవసరంగా దీన్ని జేసీ పెట్టి తీపియాలని కోరగా ఈరోజు వార్డు మొత్తం తిరిగారు. ఇక్కడ ఇది మన బీడి దగ్గర శేఖర్ దుకాణం దగ్గర మొత్తం వర్షం నీళ్ళతో ఈ బురదమయమైనాయి. ఏ చిన్న వర్షం పడ్డా కానీ రోడ్ల పోయి ఇండ్ల పోయి వర్షం నీరు వస్తున్నాయి. సమస్యలు అంతా కూడా నిన్న తిరిగి చూపించినాము. వెంటనే గౌరవ మున్సిపల్ చైర్మన్ మేడం గారు స్పందించి ఈరోజు జేసీబీ పెట్టేయడమే కాదు ఇక్కడనే ఉండి అత్యవసరంగా ఉండి తీయిస్తున్నారు. రైకాల్ ఇక్కడికి రైకాల్ కరెంటు కూడా 33K లైన్ ఉన్నది. రైకాల్ కరెంటు బంద్ చేసి ఈ దీన్ని తీయడం జరుగుతుంది. వాడగడ్డ ప్రజలందరి తరఫున గౌరవ మున్సిపల్ చైర్మన్ వరకు కృతజ్ఞతలు చెప్తున్నాము. మరియు ఎమ్మెల్యే గారికి కూడా కృతజ్ఞతలు. నిన్న అకాల వర్షంతో ఏదైతే పొన్నాల గార్డెన్ నుంచి చింతకుంట నుంచి గాంధీనగర్ వరకు కెనాలు వెళ్తాం. చాలా ఏళ్ళ కట్టిన ఈ డ్రైన్ అనేది ప్రతి సంవత్సరం కూడా దాంట్లో తుంగ మొలవడం ద్వారా నీళ్లు ఓవర్ఫ్లో అయిపోయి ప్రతి తులసినగర్లో ఉన్న నీళ్లు ఈ ఇళ్లలోకి రావడం జరుగుతుంది ప్రతిసారి. అంటే దీంట్లోకి వేరే డ్రైన్లు కలపడం ద్వారా ఆ డ్రైన్ల నుంచి కూడా రివర్స్లో నీళ్లు వెళ్ళి ప్రతి ఇళ్లలోకి వెళ్ళడం జరుగుతుంది. ఈ తుంగ అనేది ప్రతిసారి మున్సిపల్ తరఫున తీయడం జరుగుతుంది. ఆ తుంగ ఉండడం ద్వారా ఫ్లోయింగ్ లేక ఎక్కడి అక్కడ నిల్వ ఉండి ఈ ఇళ్లలోకి పోతున్నాయి. అలాగే ఈ తులసినగర్ అనేది కొత్తగా అభివృద్ధి చెందుతున్నాయి. అలాగే కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతున్న ఏరియా కాబట్టి అక్కడక్కడ ఒక్కొక్క ఇల్లు ఉండి మిగతాది ఖాళీ ప్లేస్లలో ఉండడం ద్వారా ఆ నీళ్ళన్నీ కూడా అక్కడ నిల్వ ఉంటున్నాయి. అలాగే ఈ దీని ఈ కెనాల్ పైన కూడా హైటెన్షన్ వైర్ ఉండడం ద్వారా కూడా ఈ జేసీబీ పెట్టినా కానీ ఇబ్బంది అవుతుందని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చెప్తుంది. అది కూడా బంద్ కరెంట్ అనేది తీపిచ్చి ఈ వర్క్ చేయడం జరుగుతుంది. ఇది ఒక సమస్య అనేది ప్రతిసారి ఇదే పునరావృతమవుతుంది. ఇక్కడ ప్రజలు ప్రతిసారి కూడా దీనికి ఇబ్బంది పడుతున్నారు.
ఎందుకంటే ఈ కెనాల్ అనేది ఇంగపోవడం ద్వారా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అలాగే ఈ ఏరియాకి సంబంధించి ఈ కెనాల్ హైట్ ఉండడం ద్వారా, అలాగే ఇండ్లు అనేది కిందికి ఉన్నాయి, ఈ కెనాల్ అనేది పైకి ఉంది, వాళ్ళలోని డ్రైన్లు దీంతో కలపడానికి కూడా లెవెల్ కలవకపోవడం ద్వారా కూడా ఆ రివర్స్లో నీళ్లు వెళ్ళి వాళ్ళ ఇండ్లకు చేరడం జరుగుతుంది. అలాగే ఈ కెనాల్ అనేది వెళ్ళి చింతకుంట నుంచి అంటే 27, 28, 29 వార్డుల నుంచి మెయిన్గా గాంధీనగర్ మంచిర్యాల బావి నుంచి వెళ్తుంది. అక్కడ వరకు కూడా ఈరోజు ఈ 2-3 రోజులు క్లీన్ చేయడానికి ముప్పదారు నుంచి చేసి పెట్టడం జరిగింది. అదే ఈ రోజు ఇవాళ ఒకనాడు సమస్య తీరిపోతుంది అనడానికి లేదు, ప్రతిసారి దొంగతనం ప్రాబ్లం అవుతుంది. అలాగే ఈ ఏరియా ఇంతకుముందు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 27 వార్డు అనేది అతి పెద్ద వార్డు, అలాగే అభివృద్ధి చెందుతున్న ఎక్కువగా కన్స్ట్రక్షన్ అవుతున్న ఏరియా కాబట్టి దీనికి సమస్యలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఒక ఇల్లు కట్టుకున్న తర్వాత దానికి వాటర్ మంచినీళ్ళ పైప్ లైన్ కానివ్వండి, డ్రైన్ కానివ్వండి, రోడ్డు కానీ, ఎలక్ట్రిసిటీ, ఈ 4 అనేవి ముఖ్యము. 4 లేని ఏరియాలలో ఇల్లు కట్టుకోవడం ద్వారా ఈ 4 సదుపాయాలు మున్సిపల్ తరఫు నుంచి ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉంటుంది. దానికి సంబంధించి ఈసారి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఈ పోల్స్ అనేటి దాదాపు 100 పోల్స్ వరకు వేపించడం జరిగింది. అవుట్స్కర్ట్స్లో ఉన్న వాళ్ళకి కరెంట్ ఉండాలనే ఉద్దేశంతో, అలాగే తొందరలోనే కొన్ని సమస్యలు తీసుకు వెళ్తామని, అలాగే ఈ డ్రైన్ ముఖ్యంగా డ్రైన్ సమస్య వరకు ఈరోజు జేసీబీ పెట్టి పరిష్కరించడం జరిగింది. ఆ ఇళ్లలోని నీరు అనేది కూడా నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఈ ఏరియా ఏంటంటే ఉన్న ఇల్లు కట్టుకున్న వాళ్ళు పక్కన ఖాళీ ప్లేస్ ఉండడం ద్వారా కూడా ఆ నీళ్లు అక్కడ నిల్వ ఉండడం ద్వారా వాళ్ళకి చాలా దోమలు కానివ్వండి, అలాగే పాములు ఇలాంటి అవుట్స్కర్ట్స్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏరియాలో పాములు అవి కూడా రావడం జరుగుతుంది. కాబట్టి అవన్నీ కూడా వాళ్ళు ఎవరైతే ప్లేస్ ఉంటాయో వాళ్ళు క్లీన్ చేసుకున్నట్టయితే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి కాబట్టి ఆ ఫ్లాట్ వాళ్ళకు కూడా తెలియజేయాల్సిందిగా కోరుకుంటాం. అలాగే ఈ వార్డుకి సంబంధించి కౌన్సిలర్ గారు చాలా రోజుల నుంచి ఎమ్మెల్యే గారిని డ్రైన్ గురించి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆయన సలహా మేరకు ఈరోజు ఇది చేసి పెట్టడం జరిగింది.